ఈ విధమైనటువంటి చేశాడు జగన్, వదిలేవిచ్చాడు గ్రాడ్యుయేట్స్ అని. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎక్కడా సీరియస్ కాన్సన్ట్రేట్ చేయలేదు. సీరియస్గా కాన్సన్ట్రేట్ చేసి ఓ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వదిలిపెడితే అక్కడ గెలిపించుకురావడం అతనికి కష్టమైన పని. కుప్పంలోనే కొట్టగలిగినటువంటి వాడికి ఇది లేదు కాబట్టి సంథింగ్ ఏదో జరిగింది అనేది. అంటే ఆ తర్వాతనే అతని వ్యూహం కూడా ఫలించింది అనే డౌట్ కూడా. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నుంచి తెలుగుదేశం జనసేన విషయం పెద్దగా ప్రస్తావించట్లేదు. మా వెనకాలే ఉన్నారులేని అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు, కానీ అంతకుముందు నారా యాత్ర లేకపోతే వారాహి యాత్ర రెండు ఆగవు అన్న దశ, పదే పదే పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించడం మానేశారు క్రమంగా. ఈ కింద స్థాయి నాయకులు మాట్లాడుతున్నారు కానీ చంద్రబాబు లోకేష్ల మాట తగ్గిపోయింది. ఈవెన్ జనసేన వాళ్లే ఇప్పుడు ఒక డైలమాలో పడిపోయారు, ఏంటి మనం ఉంటున్నట్ట లేదా ఇటు వాళ్ళకి ఏం చెప్పట్లేదు, పోనీ అలాగని పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయట్లేదు అనే డైలమా వచ్చేసి. అంటే ఆ విధమైన ఒక ఫీలింగ్ ఏది, మనమే సింగిల్గా గెలిచేస్తాం ఇంకేంది ఎవరితోనో. అప్పుడు జనసేన అయితే మద్దతు ఇవ్వలేదు కదా తెలుగుదేశానికి, అయినా గెలిచేసినప్పుడు ఇంకేంటి భయం అనే ఒక దీంతో, దానికి తోడు ఎన్ఆర్ఐ వీళ్ళందరూ వచ్చేయటం, రియల్ ఎస్టేట్ వాళ్ళు వీళ్ళందరూ అకస్మాత్తుగా మళ్ళీ వెంచర్లు రోడ్డు మీదకి వెళ్ళిపోయి బిగిన్ చేసేయడం, బిల్డర్లు కన్స్ట్రక్షన్స్ బిగిన్ చేసేయడం, అదిగో చంద్రబాబు వస్తున్నాడు అన్న వాతావరణం, ఆ ఫీలింగ్ వచ్చేసింది కాబట్టి మందే విజయం అన్నటువంటి లెక్కన వద్ది. దాంతో పాటుగా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే